హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోనీ ఆహార ఉత్పత్తులు వ్యవసాయంలో లేదు, హార్టికల్చర్లో ఉంది అని అంటాడు. హార్టికల్చర్ చూస్తే దాంట్లో లేదు, మరి దేంట్లో ఉందంటే చేపల రంగంలో ఉంది అని అంటాడు. చేపల వల్ల చేపల గురించి మాట్లాడుతూ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ మూడు రంగాలలో లేకుండా నువ్వు అభివృద్ధి ఎక్కడో ఉన్నాము, ఇది సింగపూర్ అయిపోయింది, జపాన్ అయిపోయిందంటే ఎలాగయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తర్వాత విజన్ పైన మాట్లాడిచ్చారు గవర్నర్ గారితో. ఒక ఏదైనా ఒక పరిపాలన అంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చేది 5 సంవత్సరాలకు. నీకు మ్యాండేట్ ఇచ్చింది ఎప్పుడు? 2014లో. ఎంతవరకు? 2019 వరకు. కానీ నువ్వేం చెప్తావు? 2014లో ఎప్పుడన్నా అభివృద్ధికి అభివృద్ధి కోరుకున్నటువంటి వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, తన చుట్టూ ఉన్నటువంటి జిల్లాల్లో అభివృద్ధి చూడాలి. కానీ అలా కాకుండా నక్షత్రాల పైన చూపిస్తాను, నక్షత్రాలు చూడండి, ఇతర గ్రహాలలో మీకు ఇల్లులు కట్టిస్తానంటే ఎవరు అనుకుంటారు? చుట్టూ సమస్యల పైన చూడాలి. అలా కాకుండా 2019 వరకు నీకు మ్యాండేట్ ఇస్తే అంతవరకు ఏం అభివృద్ధి చేసామని చెప్పకుండా 2024కు అయిపోతుంది, 2029కి రెండో రాష్ట్రం అవుతుంది, 2050కి అవుతుంది అని అంటే నిజంగా ఆశ్చర్యకరం వేస్తుంది. మళ్ళీ దాంట్లో హెలెన్ కెలర్ గారి కొటేషన్ ఒకటి పెట్టారు, అంటే చూస్తూ ఉండి కూడా లక్ష్యం లేకుండా ఉంటే గుడ్డివారి కన్నా కూడా నీచమైనటువంటిది అని చెప్పి మీరే కోట్ చేసినటువంటి దాన్ని హెలెన్ కెలర్ది చూస్తే విజన్ అన్నటువంటిది ఎప్పటికి ఉండాలండి? ఈ నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ పీరియడ్లో చెప్పాలి నువ్వు. ఒక పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, ఆ సర్పంచ్ ఏం చెప్తాడు? ఈ 5 సంవత్సరాలు ఇది చేస్తాను అని చెప్పి తన రంగంలోకి దిగుతాడు. అంతేగాని నన్ను ఇప్పుడు గెలిపియండి, 2050కి చేస్తాను, 2070కి మీకు ఓవర్ ట్యాంక్ కడతాను, అప్పుడు స్కూల్ కడతానంటే అంగీకరిస్తారా అండి?